नमस्ते वेलकम टू जेएलटीवी न्यूज़ नेनु ममता విశాఖపట్నంలో శ్రీ కన్యకపరమేశ్వరి అమ్మవారి 1069 జయంతి వేడుకలను ఘనంగా జరిగాయి. పాత టౌన్‌లో వెలసిన శ్రీ కన్యకపరమేశ్వరి మాత జయంతి సందర్భంగా ప్రధాన అర్చకులు కుమార్ శర్మ ఆధ్వర్యంలో మూల విరాట్కు పంచామృత అభిషేకాలు శాస్త్రోతంగా జరిగాయి. అదే విధంగా మూల మంత్రంతో 1008 కలశాలతో పూజలు చేశారు. ఈరోజు వైశాఖ శుద్ధ దశమి అమ్మవారికి జయంతి సందర్భంగా 1069 జయంతి మహోత్సవ సందర్భంగా మా అమ్మవారిని ఉదయం నుంచి కూడా పంచామృతాలతో పలరసాలతో అభిషేకం చేయడం జరిగిందండి. అదేవిధంగా 1008 కలసలతో అన్ని రకాల ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం చేయడం జరిగిందండి. అదేవిధంగా 1000 సహస్ర సంపంగ పుష్పాలతో పూజ చేసామండి. ఇవాళ అదేవిధంగా అమ్మవారు మూలమంత్ర హోమాలు చేయడం జరిగిందండి. వచ్చిన భక్తులందరూ కూడా శానిటైజ్ చేస్తూ మాస్క్ పెట్టుకోమని చెబుతూ దూరం దూరం పాటిస్తూ ఈ కార్యక్రమం చేయడం జరిగిందండి. అమ్మవారికి మూలమంత్ర హోమాలు చేస్తూ భారతదేశం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి కరోనా మహమ్మారిని తగ్గాలి, భక్తులందరూ కూడా భక్తజనులందరూ కూడా సరే బాగుండాలని చెప్పి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మా అమ్మవారి జయంతి మహోత్సవ సందర్భంగా వచ్చిన భక్తులకే దూరదూరం పాటిస్తూ ఈ కార్యక్రమం చేస్తూ ప్రసాదం అందరికి ఇచ్చి చేయడం జరుగుతుందండి. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.